మిత్రులారా మన నాయకుడు తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ అవినీతి అక్రమాల మీద తెలంగాణ రాష్ట్రంలో మీ అభిమాన నాయకుడు 15 సంవత్సరాలు మీ కుటుంబ సభ్యుడుగా మీరు ఆదరించి అభిమానించి మీ చెమటను మీ రక్తాన్ని సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఉత్తమాన్ని గెలిపించి శాసనసభలోకి పంపిస్తే గత 10 సంవత్సరాలలో రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ధి అక్కడ సిద్దిపేటలో గాని ఆ పక్కన గజ్వేల్లో గాని జరగని అభివృద్ధి హుజూర్నగర్లో జరిగిందంటే మీ అభిమాన నాయకుడు మా అన్న ఉత్తమన్న నాయకత్వంలో ఇవాళ ఈ హుజూర్నగర్ అభివృద్ధి జరిగింది. మరి మీరందరూ అభిమానించి మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో బ్రహ్మాండమైన మెజార్టీ వారిని ఢిల్లీకి పంపిస్తే కుటుంబ సభ్యులైన మీరు ఇవాళ అనాథలు కాకూడదని కాంగ్రెస్ పార్టీ అంతా ఆలోచించి ఇవాళ ఈ హుజూర్నగర్ నియోజకవర్గంలో అక్క పద్మావతమ్మను ఇవాళ మీ అభ్యర్థిగా మిమ్మల్ని కాపాడుకునే తల్లిగా మా అత్తగా మా సోదరిగా ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి హుజూర్నగర్ లో పోటీ చేస్తుంది. మిత్రులారా, ఉత్తమన్నకు పద్మావతమ్మకు మీకు తెలుసు, వాళ్ళ కుటుంబమే మీరు, వాళ్ళ పిల్లలు మీరు, వాళ్ళ కుటుంబ సభ్యులు మీరు. వాళ్ళకు వేరే వ్యాపకం లేదు, వేరే వ్యాపారం లేదు, వేరే ఆలోచన లేదు. అహర్నిశలు హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు వాళ్ళ అభ్యున్నతికి అండగా నిలబడ్డారు కాబట్టి మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది కాబట్టి ఇవాళ పద్మక్కకు పోటీ చేయాలన్న ఆలోచన లేకపోయినా కాంగ్రెస్ పార్టీ పద్మావతమ్మను మీ అభ్యర్థిగా చేసి మీ మధ్యకు పంపించరు. ఇవాళ ఆలోచన చేయండి, మనో సన్నా చూడొచ్చిపోయింది వీడికి. దాంతో కట్టేసి బర్రెక్ పాలు వెళ్ళితే వస్తాయా అని నిజంగా సన్నాసి చెప్పింది. మీ అయ్యకు 2 సార్లు ఓట్ చేసిందో హుజూర్నగర్ ముఖమేనాడన్న చూసిందా అని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్కి అవకాశం ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తమంగా చేసిన అభివృద్ధి కాకుండా హుజూర్నగర్కి ఏమైనా ప్రత్యేకంగా నిధులు ఇచ్చినా ఈ రాష్ట్రం. ఆనాడు వారు మంత్రిగా ఉన్నప్పుడే ప్రతి గ్రామానికి, ప్రతి తండాకు, ప్రతి కూడానికి, ప్రతి మండల కేంద్రంలో డబుల్ రోడ్డు కానీ లేకపోతే ఎత్తిపోతల పథకాల ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చింది. మీ అభిమాన నాయకుడు ఉత్తమన్న కాదా? ఒక్కసారి హుజూర్నగర్ ప్రజలారా ఆలోచన చేయండి. ఇవాళంటున్నారు టీఆర్ఎస్ నాయకులు హుజూర్నగర్ లో టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్నగర్ అభివృద్ధి జరుగుతుందని నేను అడుగుతున్నా సన్నాసులను. ఇదే మాట చెప్పింది కదా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో, కోలాడలో ఈ మాటనే చెప్పిన బొల్ల మల్లయ్యను గెలిపించుకోరు కదా. జర ఇట్లా పక్కకు వస్తే కూతవేటి దూరంలో ఉన్న మిర్యాల గుడలో భాస్కర్ పార్టీ ఫిరాయించినప్పుడు, 2వసారి ఎన్నికైనప్పుడు అభివృద్ధిలో భాగంగా నేను పోతున్నా అన్నాడు కదా. దా పక్కన జానారెడ్డి గారు నాగార్జున సాగర్ లో 7 సార్లు గెలిచిన నాయకుని కాదని ప్రభుత్వం టీఆర్ఎస్ ఉంటే శాసనసభ్యుడు ప్రతిపక్షం ఉంటే అభివృద్ధి జరగదు,
పాలకపక్షం వారిని అభ్యర్థి గెలిపించండి అన్నారు. నోముల నరసింహయ్య ఆ పక్కన నాగార్జున సాగర్ లో గెలిచింది కదా, అదే కాదు పొద్దున్నైతే మీరు పోయే సూర్యాపేటలో మూడడుగుల జగదీశ్ రెడ్డి కూడా గెలిచింది, రెండుసార్లు గెలిచింది కదా. మరి రెండుసార్లు గెలిచిన సూర్యాపేటలో ఏం అభివృద్ధి జరిగింది, కోదాడలో ఏం జరిగింది, మిర్యాలగూడలో ఏం జరిగింది, నాగార్జున సాగర్ లో ఏం జరిగిందని నేను అడుగుతున్నా. మీరు చర్చకు సిద్ధమా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్న 2009-2014 ఈ 10 సంవత్సరాలలో హుజూర్నగర్ లో 3000 కోట్ల రూపాయల తోటి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారా? మీ ప్రభుత్వంలో ఏ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిండ్రు మీరు చెప్పగలరా అని నేను టీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా. ఇవాళ అదే కాదు, ఇవాళ ఈ హుజూర్నగర్ లో జరగబోయే ఎన్నిక ఆత్మ గౌరవానికి సంబంధించింది. ఈ ఎన్నికల అభివృద్ధి కాదు, 105 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండు, 7 మంది ఎంఐఎంఓలు వాళ్ళ పొత్తులనే ఉండు, మొత్తం 112 మంది ఉండు. నిజంగానే ప్రభుత్వానికి అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉంటే, అభివృద్ధి చేసే చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చెయ్యాలనుకుంటే 112 నియోజకవర్గాలలో వాళ్ళకి అడ్డం వచ్చినోడు ఎవడని నేను అడుగుతున్నా. ఇవాళ నిజంగానే నల్గొండలో ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవాలన్నా నల్గొండ కోసం నిర్మించబోయే ఎస్ఎల్బిసి 7 ఏళ్ల నుంచి ఎక్కడేసిన గొంగడి గక్కనే ఉన్నది కదా, ఎందుకు ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి చేయలేదని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ నల్గొండ జిల్లాలో జరిగిన అభివృద్ధి ఆనాటి నుంచి ఈనాటి వరకు అది కాంగ్రెస్ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే జరిగింది కదా అభివృద్ధి. ఇవాళ నల్గొండ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ నల్గొండకున్న చరిత్రను ఒక్కసారి నేను గుర్తు చేయదలుచుకున్నా. ఈ నల్గొండ కిల్లా పోరాటాలకు కిల్లా, ఈ నల్గొండ మట్టిలో పోరాటం ఉంది, ఈ నల్గొండ మట్టిలో కమ్యూనిస్టుల చెంత ధారపోసి సాయుధ రైతాంగ పోరాటం చేసిన చరిత్ర ఉంది. ఇవాళ ఈ నల్గొండ జిల్లా ఆనాడు నిజాం నవాబుల నుంచి విముక్తి కలిగించడానికి ఆడబిడ్డలు నడుం బిగించి కొంగు చెక్కుకొని సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరులూదిన గడ్డ ఈ నల్గొండ గడ్డ.